కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తుందని, అద్భుతమైన ప్రణాళికలు తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం పేరుతో ఒక్క కుటుంబమే లక్ష కోట్లు మింగిందని, కానీ మూసీలో ఉన్న వాళ్లందరినీ ఆదుకున్నా 10,000 కోట్లు కావని అన్నారు. ప్రజల కోసం ఆ మాత్రం చేయలేని స్థితిలో ప్రభుత్వం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చెరువుల్లో, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాళ్లు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి అని చెప్పారు. ఈరోజు మీ దగ్గరకొచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ల ఆస్తులను కాపాడుకోవాలను ప్రయత్నిస్తున్న వాళ్ల కుట్రలను పసిగట్టాలని సూచించారు. కబ్జాల వల్ల మూసి మూసుకుపోతుందని, అందువల్లే ప్రక్షాళన మొదలు పెట్టామని సీఎం వివరించారు. అవసరమైతే ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాల దగ్గరకే ప్రభుత్వ అధికారులను పంపిస్తామని, మూసి బఫర్ జోన్లో రివర్ బెడ్లో ఉండి ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వాలో అక్కడే కూర్చుని ప్రజలను అడిగి వాళ్లే సూచన చేయాలన్నారు. అదే తీర్మానాన్ని అసెంబ్లీలో చేద్దామని సీఎం రేవంత్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు పేదవాళ్ళు. అందుకే మూసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు కానీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళకు కానీ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుంది. పేదలకు నిల్వ నీడనివ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్న కాక వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, మీరు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మకండి. ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం ఉంది, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు వాళ్ళ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికి మిమ్మల్ని ముసుగుగా రక్షణ కవచంగా వాడుకుంటున్నారు తప్ప మీ ప్రయోజనం కోసం కాదు. ఈరోజు ఆ మాట్లాడే వాళ్ళందరికీ నేను సూచన చేస్తున్నా, ఈ పేదలకు ఏం చేద్దామో సలహా ఇవ్వండి. ఇండ్లు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా డబ్బులు ఇద్దామా, ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమైనా స్థలాలు ఇండ్ల పట్టాలు ఇద్దామా, లేకపోతే హైదరాబాద్ నగరంలో చాలా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి, అక్కడ వీళ్ళకి ఏం ప్రత్యామ్నాయం చేద్దామో మీరు సూచన చేయండి. ఏది మాట్లాడినా ప్రత్యామ్నాయం చెప్పరు, అది మాత్రం చేయొద్దు, వీళ్ళని మాత్రం కదిలియొద్దు. ఎక్కడున్నది అక్కడనే ఉండాలి, ఎట్లున్నది గట్లనే ఉండాలి. చెరువులు, వాగులు, మీకు నాలాలు మూసి ఇవన్నీ మూసుకపోతే నీళ్ళు ఎక్కడికి పోతాయి? ఆ నీళ్ళే ఇప్పుడొచ్చే బుల్డోజర్ కాదు, నీళ్ళు వచ్చే ఆ నీళ్ళే బుల్డోజర్గా మారి మనల్ని ముప్పెట కమ్మేసినప్పుడు ఈ నగరమే మాయమైపోతుంది.